సో హలో గైస్ వెల్కమ్ టు ట్వంటీ ఫస్ట్ ఐఎస్ అకాడమీ ఆన్లైన్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇన్ తెలుగు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు మొదటిగా జిఎస్టీ ఇన్ఫ్లోస్ క్రాస్ వన్ ల్యాక్ క్రోర్ ఇన్ అక్టోబర్ మనందరికీ బాగా తెలుసు మార్చి ఇరవై రెండు లాక్డౌన్ తర్వాత మన దేశంలో దాదాపుగా ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా ఆగిపోయినటువంటి ఒక పరిస్థితి అలాగే కొత్తగా మనం రెండు వేల పదిహేడు జూలై ఒకటిన తీసుకొచ్చిన జీఎస్టీ ఈ ట్యాక్స్ వసూళ్లు పన్ను వసూళ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అట్టడుగు స్థాయికి అంటే కనిష్ట స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం ఈ మధ్య కాలంలో చూసాం రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చే పన్నుల వాటా జీఎస్టీ వాటాలో చాలా తగ్గుదల నమోదు కావడం ఈ మధ్య కాలంలో జీఎస్టీ కౌన్సిల్లో కూడా దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రస్తావించడం అలాగే దానికి తగ్గట్టుగా దాదాపుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని మేము రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఈ స్థితిలో అక్టోబర్లో నమోదైనటువంటి జీఎస్టీ వసూలు లక్ష కోట్లని దాటడం కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో నుంచి కాస్త మంచిగా మనకి ఆర్థిక వ్యవస్థ మరొకసారి పురోగమిస్తుంది అంటూ కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది మీరు కనుక ఈ ఒక గ్రాఫ్ కనుక చూస్తే దాదాపుగా మే రెండు వేల ఇరవై నాటికి మన జీఎస్టీ వసూళ్ళు కేవలం నలభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే నమోదయ్యాయి దాని తర్వాత డెబ్భై ఐదు వేల కోట్లు దాటడం ఈ మధ్య కాలంలో అంటే అక్టోబర్ రెండు వేల ఇరవైలో లక్ష కోట్లను దాటడం అత్యంత శుభ పరిణామం మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే పది పాయింట్ రెండు పర్సెంట్ గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు పెరిగి లక్ష ఐదు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయల్ని మనకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం సో దీని కారణంగా మనం ఏం చెప్పాలంటే దిస్ ద క్లియర్ సైన్ ఆఫ్ రికవరీ ఆఫ్ ద ఎకనామీ ఇరవై నాలుగు పాయింట్ దాదాపుగా ఇరవై నాలుగు పాయింట్ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం కుచించుకుపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ మళ్ళా తిరిగి పురోగమిస్తుంది అని చెప్పడానికి ఇది మంచి సంకేతం సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇక ఎడిటోరియల్ పేజ్కి వస్తే సైన్స్ ఆఫ్ ఈజింగ్ అంటూ మరొక ఆర్టికల్ ప్రచురితమైంది ఇండియాస్ కోవిడ్ ప్రాజెక్టరీ షోస్ అ డౌన్వర్డ్ రన్ బట్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ అంటే ఈ కాలంలో మీరు కనుక కరోనా కేసులను చూస్తే ఒక రెండు నెలల క్రితం దాదాపుగా ఒక రోజులోనే తొంభై ఏడు వేల ఆరు వందల యాభై కేసులు ప్రపంచంలో ఎక్కడా కూడా నమోదు కాని విధంగా నమోదైన తర్వాత ఇప్పుడు దాదాపుగా నలభై వేల కేసులకి లేదా నలభై వేల నుంచి యాభై వేల కేసులకి లేదా యాభై వేల లోపు కేసులకి ఈ వైరస్ స్ప్రెడ్ అనేది తగ్గుముఖం పట్టింది సో ఖచ్చితంగా ఈ నలభై వేల కేసులు పోని ఎందుకు తగ్గినాయి అని అనుకుంటే టెస్టింగ్లు ఏమైనా తగ్గాయా అని చూస్తే లేదు ఇంతకుముందు రెండు నెలల క్రితం ఎన్ని టెస్టులు అయితే ఒక రోజులో మన ప్రభుత్వాలు చేస్తున్నాయో అన్నే టెస్టులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సో ఆ క్రమంగా చూస్తే ఖచ్చితంగా ఈ వైరస్ స్ప్రెడ్ ఏదైతే ఉందో అంటే కొత్త మంది వ్యక్తులకి లేదా కొత్త వ్యక్తులకి ఈ వైరస్ సోకడం అనేది కాస్త తగ్గుముఖం పట్టినటువంటి అంశం సో దీనిలో ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా కాలం పాటు మన దేశంలో రాజకీయాలలో ముఖ్యంగా రాజకీయ ఈ యూనో ఎన్నికలు జరిగేటప్పుడు అలాగే ఎన్నికల్లో భాగంగా రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసేటప్పుడు ఎక్కువగా సబ్సిడీలు ఇవ్వడం గురించే మనం ఎక్కువగా మాట్లాడాం అంటే ఈరోజున్న ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల కాన్సెప్ట్ కానీ లేదా అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారి నేను ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈరోజు కేసీఆర్ గారికి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా రాయితీ ప్రభుత్వాలు అంటాం వీటిని అంటే ఎక్కువగా ప్రజలకి రాయితీలు ఇచ్చి ఓటల్ని తమ వైపు తిప్పుకునేటటువంటి ఒక స్ట్రాటజీలో వెళ్తున్నారు ఈ రాజకీయ ఏనో పార్టీలన్నీ కూడా అయితే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఒక అంశం పైన ఎప్పుడు కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేదు అది ఏంటి అంటే ఆరోగ్యం ఏవో చిన్న మొన్నో చిన్న పార్టీలు ముఖ్యంగా తమిళనాడు ఇటువంటి ప్రాంతాల్లో ఈ ఆరోగ్యం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినప్పటికీ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ లేదా ఈ డిస్టిక్ట్ లెవెల్లో ఉన్న జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ కానీ వీటిల్ని బాగుపరచి ప్రైవేట్ స్థాయిలో నాణ్యత ఇనో అందించేలా ప్రైవేట్ వాళ్ళు ఎలా అయితే ఆరోగ్య సేవలను అందిస్తున్నారో అంతే నాణ్యతతో ఆరోగ్య సేవల్ని ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు అయితే ఏ రాష్ట్రాల్లో అయితే కాస్తైనా ఈ ప్రయత్నాన్ని చేశారో అక్కడ ఈ కరోనా అనేది తగ్గుముఖం పట్టింది ముఖ్యంగా దక్షిణ అయినో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ కాస్త కూస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ అలాగే నోదర్న్లో ఉన్నటువంటి ఇంకా మరికొన్ని స్టేట్స్ ఎస్పెషల్లీ అయినో హర్యానా ఇటువంటివి కానీ సో వీళ్ళు కాస్త ఎక్కువగా కేసులు చెప్పడము వాటికి వైద్యాలు చేయడము ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి చోట్ల చూస్తే చాలా అద్వానమైనటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి ఈ కరోనా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక గుణపాఠం ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆరోగ్యపరమైనటువంటి సేవలు మౌలిక వసతులు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలి దానికి తగినట్టుగా సంక్షేమ పథకాలను రచించడము విధి విధానాలను రచించడము ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం చేయవలసినటువంటి అంశాలు సో దానికి మళ్ళీ ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత మాస్క్లు పెట్టుకోవడం సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా రాశాడు సో అందులో అవన్నీ కూడా మనకి అక్కర్లేని విషయాలు ద షిఫ్టింగ్ ట్రాజెక్టరీ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఇదొకటి మనం కాస్త దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఒక ఆర్టికల్ సో ఫారెన్ యూనో పాలసీ ఏ దేశానికైనా కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం దీన్ని మనం విదేశాంగ విధానం అంటాం తెలుగులో అసలు విదేశాంగ విధానం అంటే ఏంటి విదేశాంగ విధానం అంటే ఒక దేశ ప్రభుత్వం మిగతా దేశాలతో ఏ రకంగా ప్రవర్తిస్తుంది అన్నదాన్నే మనం విదేశాంగ విధానము అని పిలుస్తాం అంటే హౌ ద గవర్నమెంట్ డీల్స్ విత్ అదర్ కంట్రీస్ సో దీన్నే మనం విదేశాంగ విధానం అంటాం ఇందులో మనకు ఒక పదం వస్తుంది డిప్లొమెసీ అని అంటే దౌత్యం అంటాం తెలుగులో అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు అంటాం డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్యం అంటే ఏంటి ఎప్పుడైనా కూడా కలహాలు అనేవి సమాజంలో జరుగుతూ ఉంటాయి అది వ్యక్తుల మధ్య కావచ్చు వ్యవస్థల మధ్య కావచ్చు దేశాల మధ్య కూడా కావచ్చు దేశాల మధ్య కూడా ఖచ్చితంగా చాలా రకాల యూనో ఇబ్బందులు కలహాలు ఇటువంటివి వస్తూ ఉంటాయి అంటే ఈ పరిసరాలు నాదంటే నాదని కొట్టుకోవడం జమ్మూ కశ్మీర్ కోసం భారత్ పాకిస్తాన్ కొట్టుకున్నట్టు లేదంటే ఈ ఇదేదో లైన్ గీసాం మన దేశానికి మధ్య ఈ లైన్ అవతల నువ్వు ఉన్నావు యువతలు నేనున్నాను నువ్వు నా లైన్లోకి వచ్చావు కాబట్టి నేను నీ మీద యుద్ధం చేస్తాను అనొచ్చు చైనా భారత్ లాగా లేదా ఒక దేశం మరొక దేశం మీద అజమాయిషి చలాయిస్తుంటే నేను నీ మీద అనుబాంబులు వేస్తాను అని బెదిరించే దేశం అవ్వచ్చు నార్త్ కొరియా లాగా లేదా ఇరాన్ లాగా సో ఇలా ప్రతి దేశానికి మరొక దేశంతో ఖచ్చితంగా కలహాలు అనేవి ఉంటాయి అయితే ఈ కలహాలు వచ్చినప్పుడు వీటిని యుద్ధ వాతావరణంలో యుద్ధ పరిణామంలో కాకుండా కేవలం మాటలతోటి అలాగే దౌత్య కేవలం మాటలతోటి ఏదైనా మీటింగులు చర్చలతోటి కనుక దీనికి పరిష్కారం చూపగలిగితే దాన్ని దౌత్యం అంటాం అంటే ఏ రకంగానూ కూడా హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని కల్పించకుండా అహింసా మార్గంలో కేవలం మాటలతోనూ చర్చలతోనూ కనుక ఏదైనా ఒక సమస్యని పరిష్కరించగలిగితే దీన్ని దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేదా దౌత్యం అని పిలుస్తాం ఖచ్చితంగా భారతదేశానికి ఈ దౌత్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకు అంటే భారత్ ఏదో ఈ రోజున స్వతంత్రంగా ఏర్పడినటువంటి దేశం కాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక భూమి ఇది సో ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్లో కనుక మనం చూస్తే మనకి మిగతా దేశాలతో ఏ రకమైనటువంటి దౌత్య సంబంధాలు ఉన్నాయి అనేది మనం గ్రహించాలి అసలు మనం ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాల గురించి మన దేశంలో విదేశాంగ విధానాల గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కనుక మనం మొదటగా చూస్తే ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లో ఎక్కువగా వచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భారత్ చాలా సత్సంబంధాలను చేసుకుంటోంది బెకా లాంటి ఒప్పందాలపై సంతకాలు కూడా చేస్తోంది సో ఖచ్చితంగా దీనివల్ల రాబోయేటటువంటి కాలంలో ఈ మిగతా దేశాలతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలపైన ఇది ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది అంటూ పేపర్లో చాలాసార్లు ఈ విషయాలు ప్రచురితమయ్యాయి అందులో భాగంగా నిజంగా ఏ రకంగా ఇది మన దేశ విదేశాంగ విధానాలను ప్రభావితం చేస్తుంది అలాగే మిగతా దేశాలు దీన్ని చూసి ఏ విధంగా ప్రభావితం అవుతాయి వాళ్ళు మనతో చేసేటటువంటి దౌత్య సంబంధాలు దీనివల్ల ఎంత ప్రభావం నో పడుతుంది అనే అంశాన్ని ఖచ్చితంగా మనం ఒకసారి చర్చించాల్సినటువంటి సందర్భం ముఖ్యంగా మన దేశం ముందుగా చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశం చాలా పేద దేశం అంటే ఏ రకమైనటువంటి సంపద లేకుండా అప్పుడే నడకలు నేర్చుకుంటున్నటువంటి చిన్నపిల్లాడిగా ఎదగాలి అనే ఒక అత్యుత్సాహం ఉంటూ ముప్పై ఐదు కోట్ల జనాభాని పైకి తీసుకొచ్చేటటువంటి ఒక మహా సంకల్పంతో మొదలైన ఒక దేశం మనది ఆ సమయానికి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు యూకే కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు మొత్తం ఒక గాజుబొమ్మ పగిలిపోయినలాగా ఉన్నటువంటి జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఎవరైనా కూడా అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ప్రపంచ రెండవ ప్రపంచ యుద్ధం మొత్తం పూర్తయిన తర్వాత రెండు దేశాలు చాలా బలంగా తయారయ్యాయి ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చెందిన దేశాలు పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా ఐరోపా దేశాలు అమెరికాతో నడవడం ప్రారంభించాయి దాదాపుగా ఇరవై నాలుగు దేశాల సమూహంగా నాటో అంటూ ఒక కొత్త విధానాన్ని కూడా వాళ్ళు పైకి తీసుకొచ్చారు నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ నార్త్ నాటోలో ఇరవై నాలుగు దేశాలు ఉంటాయి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ కెనడా యూకే ఫ్రాన్స్ వీళ్ళందరూ ఉంటారు జర్మనీ అంటే నాటో దేశాలు అంటే ఏంటంటే ఎవరైనా ఒక్క నాటో దేశం పైన బాంబు వేసినా మిగిలిన దేశాలన్నీ ఆ బాంబు వేసిన వాళ్ళపైన యుద్ధానికి వెళ్తాయి ఇది నాటో దీనికి దీటుగా కమ్యూనిస్ట్ అలాగే సోషలిస్ట్ భావజాలంతో పదిహేను దేశాల సమూహం కూడా ఒకటి ప్రారంభమైంది చాలా బలంగా దాన్ని యుఎస్ఎస్ఆర్ అన్నాం సో దీన్నే ముద్దుగా సోవియట్ యూనియన్ అని పిలుస్తారు యూఎస్ఎస్ఆర్ ఇది పదిహేను దేశాల సమూహం ఈరోజు మనకున్నటువంటి రష్యా కానీ ఉక్రెయిన్ కజకిస్తాన్ బెలారస్ ఇటువంటి దేశాలన్నీ కలిపి ఒక పదిహేను దేశాల సమూహంగా మారి యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఈ సోవియట్ ఎరా అని మనం పిలుస్తూ ఉంటాం అయితే యుఎస్ఎస్ఆర్ అలాగే అమెరికా రెండు చాలా బలమైనటువంటి దేశాలు లేదా బలమైనటువంటి కూటములుగా మారాయి కొన్ని దేశాలు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా వాళ్ళతో కలిసి నడవడం ప్రారంభించారు కొన్ని దేశాలు వేరే వాళ్ళతో జతకట్టి నడవడం ప్రారంభించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ ఆ రోజు నేటోలో జాయిన్ అయింది అలాగే కొన్ని దేశాలు లైక్ కమ్యూనిస్ట్ చైనా వంటి దేశాలు న్యూట్రాలిటీ కొంతవరకు ఉన్నా కూడా ఎక్కువగా యుఎస్ఎస్ఆర్తో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి సో ఈ దేశాలు ఏం చేశాయంటే యుఎస్ఎస్ఆర్ కూటమి అలాగే నాటో కూటమి మిగతా దేశాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తూ ముందుకెళ్ళాయి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక అంతర్యుద్ధం కూడా నడిచింది దాన్నే కోల్డ్ వార్ అని తెలుస్తూ ఉంటాం అయితే ఈ సమయంలో భారత్ లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ప్రపంచ యుద్ధ యున్న రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వతంత్రం సాధించినటువంటి దేశాలు భారత్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏ కూటమితో కూడా జటకట్టకుండా న్యూట్రాలిటీ అంటే మధ్యస్థంగా ఉన్నారు మధ్యస్థంగా ఉండడమే కాకుండా భారత్ ఏం చేసింది మిగతా దేశాలను కూడా ఈ మధ్యస్థంగా ఉండే దేశాలను కూడగొట్టే ప్రయత్నం చేసింది దీన్నే మనం ఏమని పిలిచామంటే నేమ్ అన్నం అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే అసలు ఏంటి అని ముందుగా మనం ఒకసారి చూద్దాం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటేది ఈ కోల్డ్ వార్ ఏరాలో మొదలైనటువంటి ఒక అంశం అలైన్మెంట్ మూమెంట్ ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్లో దాదాపుగా రెండు వేల పద్దెనిమిది ఇంకా ఇప్పటికీ కూడా ఉంది మనకది అది నూట ఇరవై దేశాల సభ్యత్వం కలిగి ఉంది అయితే ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ని అసలు మనం ఎందుకు తీసుకొచ్చాం దీని తాలూకా అసలు విషయం ఏంటి అనేది కనుక మనం చూస్తే ఇది మనం తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ నాన్ అలైన్మెంట్ ఉద్యమాన్ని వీళ్ళిద్దరి మధ్యలో పడి అంటే యుఎస్ఎస్ఆర్ కూటమి అలాగే నాటో కూటమి మధ్యలో పడి చిన్న దేశాలు నలికిపోతున్నాయి సో ఖచ్చితంగా ఈ దేశాలని మనం కాపాడి మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా స్వతంత్రంగా ఉండేటట్టు మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ని మనం తీసుకొచ్చాం ఇది అఫ్కోర్స్ దీనికి సంబంధించి చాలా కాన్ఫరెన్సులు జరిగిన తర్వాత ఫైనల్గా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో యుగోస్లావియాకి చెందిన బ్రోజ్ టిటో ఈజిప్ట్కి చెందిన గమల్ అబ్దల్ నాజర్ ఇండియాకి చెందిన జవహర్లాల్ నెహ్రూ ఘానాకి చెందిన కవామె నుక్రుమా ఇండోనేషియాకి చెందిన సుకర్నో వీళ్ళందరూ కూడా ఆయా దేశ అధినేతలు ఈ ఐదుగురు కలిసి నేను ఒకసారి మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఆ దేశాల పేర్లు యుగోస్లావియా ఈజిప్ట్ ఇండియా ఘానా ఆఫ్రికాలో ఉంటుంది ఇది ఇండోనేషియా సో ఈ దేశ అధినేతలు అందరూ కలిసి ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేదాన్ని ఒక దాన్ని మనం తీసుకొచ్చారు సో ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్ తాలూకా పర్పస్ ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చినటువంటి హవానా డిక్లరేషన్లో ఈ నాన్ అలైన్మెంట్ తాలూకా పర్పస్ కూడా చెప్పడం జరిగింది ద నేషనల్ ఇండిపెండెన్స్ సోవ్రెనిటీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ అండ్ ఆఫ్ నాన్ అలైన్డ్ కంట్రీస్ ఇది బేసికల్గా ఆ ఎగ్రిమెంట్లో మనం చెప్పినటువంటి ఒక మాట అంటే ఆ ఎగ్రిమెంట్లో అన్ని దేశాలు కూడా చెప్పిన ఒక మాట ఏంటంటే ఇది జాతీయ ద నేషనల్ ఇండిపెండెన్స్ అంటే జాతీయ స్వాతంత్రం అలాగే సోవరనిటీ సార్వభౌమాధికారం టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆ దేశం తాలూకా సమగ్రత అలాగే సెక్యూరిటీ అంటే ఆ దేశ భద్రత అలాగే ఆఫ్ నాన్ అలైన్డ్ కంట్రీస్ అంటే ఈ నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉన్న అన్ని దేశాలకి కూడా ఆ జాతి తాలూకా స్వాతంత్రాన్ని సార్వభౌమాధికారాన్ని అలాగే సమగ్రతను భద్రతను కాపాడే విధంగా ఈ న్యామ్ పనిచేస్తుంది అని మనం చెప్పడం జరిగింది సో ఇందులో భాగంగా మనం ఏం చేసామంటే కొన్ని దేశాలను కూడగట్టుకొని జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ఈ న్యామ్తో మనం ముందుకెళ్ళాం అయితే కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పులు మనందరికీ తెలిసినవే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఒక రకంగా మనం తీసుకున్నటువంటి ఈ ప్రిన్సిపల్కే బ్రేక్ పడే ఒక సందర్భం వచ్చింది అదేంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అనుకోని విధంగా పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చింది బంగ్లాదేశ్ వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు అనగదొక్కడం ఆ కారణంగా బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా మన దేశంలోకి జొరబడము జొరబడిన తర్వాత మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడము పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత పాకిస్తాన్కి అండగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రావడము ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాయే కనుక పాకిస్తాన్కి మద్దతుగా కనుక నిలిస్తే భారత్ ఏ రకంగానూ కూడా పాకిస్తాన్ ఓడించేటటువంటి స్థితిలో పంతొమ్మిది వందల ఒకటిలో లేదు సో కాబట్టి మనం ఏం చేసాము ఆ రోజు యుఎస్ఎస్ఆర్ తాలూకా అన్నం తీసుకున్నాం పాకిస్తాన్ ఇలా మేము యుద్ధానికి వెళ్తున్నాము పాకిస్తాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మద్దతు తెలుపుతోంది మేము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఎదిరించేటటువంటి పరిస్థితుల్లోనేమో ఎదిరించాలని కూడా అనుకోవట్లేదు పాకిస్తాన్ని ఎదిరించకపోతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వలస వచ్చేటటువంటి వ్యక్తులు వీళ్ళు తండోపు తండాలుగా మా దేశానికి వస్తున్నారు మా దేశం తీసుకునేటటువంటి స్థితిలో లేదు సో కాబట్టి ఖచ్చితంగా బంగ్లాదేశ్ అనేది ఏర్పడాల్సిందే అంటూ మనం యుఎస్ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాం సో యుఎస్ఎస్ఆర్ మనకి ఫ్రెండ్షిప్ ట్రీటీ అంటే స్నేహపూర్వక ఒప్పందం ఒకదాన్ని కుదుర్చుకున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ స్నేహపూర్వక ఒప్పందం వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మన మీద దాడి చేయకుండా ఈ స్నేహపూర్వక ఒప్పందం ఆపింది ఎందుకంటే రష్యా కూడా మనకి మద్దతు తెలిపింది సో యుఎస్ఎస్ఆర్ దగ్గర కూడా అన్వాయుధాలు ఉన్నాయి కాబట్టి అమెరికా యుఎస్ఎస్ఆర్తో యుద్ధం చేస్తే ఇద్దరు నాశనం అవుతారు కాబట్టి అమెరికా వెనక్కి తగ్గింది అమెరికా ఎప్పుడైతే వెనక్కి తగ్గిందో యుఎస్ఎస్ఆర్ కూడా వెనక్కి తగ్గింది సో పాకిస్తాన్ ఇండియా కొట్టుకున్నాయి ఖచ్చితంగా పదిహేను రోజుల్లో పాకిస్తాన్ మన చేతిలో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది సో బంగ్లాదేశ్ని వెడగొట్టాం సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏ దేశాలతోనూ జత కట్టకుండా మధ్యస్థంగా ఉంటాము అని ఏదైతే ఒక నిర్ణయం మనం తీసుకున్నామో దానికి ఒక రకంగా తూట్లు పొడిచేలాగా మనం యుఎస్ఎస్ఆర్తో జత కట్టాం కానీ అప్పటికీ కూడా మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ వదిలేలా దాన్ని ఎలా కొనసాగిస్తూనే ఉన్నాం కానీ ఖచ్చితంగా దానికి తూట్లు పడ్డాయి అని మాత్రం మనం నిక్కచ్చుగా చెప్పొచ్చు అయితే ఇప్పుడేమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అయిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మన దేశం కూడా ఆర్థికంగా పురోగతి సాధిస్తూ ముందుకెళ్ళింది అదే సమయంలో చైనా కూడా తన ఆర్థిక పురోగతిలో చాలా ముందంజలో ఉంది ఈరోజు రెండు వేల ఇరవైలో కనుక మనం చూస్తే చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అలాగే అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చైనాకి అమెరికాకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి చైనాకి భారత్కి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అమెరికా ఇప్పుడు ఏం చేస్తుంది చైనాని ఓడించాలి అంటే అంటే యుద్ధం చేసి ఓడించడం కాదు ఇబ్బంది పెట్టాలి అంటే భారత్తో జత కట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చింది తద్వారా భారత్తో రెండు వేల ఎనిమిదిలో ఇండో యూఎస్ న్యూక్లియర్ డీల్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మధ్య కాలంలో రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో వచ్చినటువంటి లెమోవా కొంకాసా బెకా ఎగ్రిమెంట్లు కానీ ఈ ఒప్పందాలన్నిటితోనూ భారత్తో జతకట్టి భారత్కి కావాల్సినటువంటి కొత్త సాంకేతికతను అందిస్తూ ఈరోజు అమెరికా మనకి వెన్నుదన్నుగా నిలుస్తుంది సో దీనివల్ల కూడా మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవేంటి అనేది మీకు వరల్డ్ మ్యాప్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో ముఖ్యంగా మీరు ఈ వరల్డ్ మ్యాప్లో కనుక చూస్తే ఒక దేశం తాలూకా ఈ విదేశాంగ విధానాలన్నీ కూడా ఆ దేశం తాలూకా భౌగోళిక ప్రాంతాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా కనుక మనం చూస్తే మన భారతదేశం కనుక చూస్తే మీరు భారతదేశం కొన్ని దేశాలతో జతకట్టి ఉంది అంటే బోర్డర్ షేరింగ్ అంట మనం ఒకటి పాకిస్తాన్ రెండు నేపాల్ మూడు చైనా నాలుగు భూటాన్ ఐదు బంగ్లాదేశ్ ఆరు మయన్మార్ ఇప్పుడు బర్మా ఒకప్పుడు బర్మా ఇప్పుడు మయన్మార్ అలాగే శ్రీలంక అలాగే మాల్దీవ్స్ ఈ దేశాలతో ఉన్నా ఇప్పుడు ఎక్కడో అమెరికా ఉంది చైనా మన పక్కనే ఉంది సో చైనా ఖచ్చితంగా భారతదేశానికి కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది వాస్తవాధీన రేఖ వద్ద కావచ్చు ఇంకా ఇతరత్ర విషయాల్లో కూడా కావచ్చు అయితే ఇందులో భాగంగా ఒకవేళ చైనా మన మీద కనుక ఎగబడితే సో భారత్ ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలి అంటే మనకి రెండు రకాల మార్గాలు ఎంచుకున్నాం ఒకటి క్వాడ్ రెండు ఇండో పసిఫిక్ ఈ క్వాడ్ అంటే ఏంటంటే నాలుగు దేశాల అసంఘటిత సమూహం ఇది ఆస్ట్రేలియా జపాన్ యుఎస్ అండ్ ఇండియా ఈ నాలుగు దేశాలు కూడా చైనాని హిందూ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా చైనా దుందుడుకు చర్యల్ని అడ్డుకట్ట వేసే విధంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి దేశాలు ఖచ్చితంగా నలుగురు వ్యక్తులు ఒకేలా ఆలోచిస్తే వాళ్ళు నలుగురు గ్రూప్ అవుతారు సో ఇక్కడ అలా క్వాడ్ గ్రూపింగ్ వచ్చింది అలాగే ఇండో పసిఫిక్ అనేది ఇప్పుడు అమెరికా తీసుకొస్తున్నటువంటి ఒక రకమైన వ్యూహం ఇదేంటంటే ఎప్పుడు కూడా అమెరికాతో చైనాకి చాలా రకాల కలహాలు అనేవి తలెత్తుతున్నాయి ఇందులో భాగంగా చైనాని అణగదొక్కడానికి గాను ఈ ఇండో పసిఫిక్ అనే వ్యూహాన్ని అమెరికా ఎంచుకుంది ఇందులో భాగస్వామిగా భారత్ను చేర్చింది ఎందుకు అంటే ఈరోజు భారత్ చైనా కూడా శత్రుత్వం అనేది కాస్త పెరుగుతుంది కాబట్టి అయితే ఇదంతా చూస్తూ చైనా ఖాళీగా ఉందా లేదు చైనా కూడా తన తాలూకా ఏనో ప్రాచుర్యం ఐ మీన్ తన తాలూకా ప్రాముఖ్యతను కూడా పెంచుకుంటోంది ఎలా చేస్తోంది అంటే ఇప్పుడు మీకు మీ అందరికీ మీ అందరి మీద ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం ఉందనుకోండి ఇప్పుడు నేనేం చేస్తాను మిమ్మల్ని చెకాకు పరచాలంటే మీ ఇంటి పక్క వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ వెనకింటి వాళ్ళతోనూ వీళ్ళందరితో పరిచయం పెంచుకుంటారు ఇప్పుడు వీళ్ళందరూ మిమ్మల్ని రోజు సూటుపోటు మాటలు అంటున్నారు అనుకోండి సో మీకు కాస్త ఇబ్బంది కలుగుతుంది చైనా ఇదే రకమైనటువంటి ఒక స్ట్రాటజీని ప్రయోగిస్తుంది భారత్ మీద చైనా ఇప్పుడు పాకిస్తాన్తో చాలా మంచి స్నేహపూర్వక దేశంగా మారింది అదే సమయంలో పాకిస్తాన్కి ఇండియాకి లెక్కలేనన్న గొడవలు ఉన్నాయి చైనా ఈరోజు నేపాల్కి కూడా చాలా దగ్గరగా వెళ్తోంది వెళ్తుంది ఈ మధ్య కాలంలో నేపాల్తో భారత్కి ఉన్నటువంటి సంబంధాలు అంతగా బాగాలేదు నేపాల్ రాజ్యాంగం రాసుకునేటప్పుడు భారత్ చాలా ఇబ్బందులు పెట్టింది దాదాపుగా తొంభై రోజుల పాటు వాళ్ళ దేశానికి పెట్రోల్ మన దేశం నుంచే వెళ్తుంది ఆ పెట్రోల్ వెళ్ళే ఎగుమతులను ఆపేసింది సో తద్వారా నేపాల్ ఇప్పటి వరకు కూడా కేవలం భారత్ పైన ఆధారపడి జీవించింది ఇప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు ఓహో వీళ్ళ మీద ఆధారపడితే ఇలాగే మనల్ని చంపుకుని తింటారనమాట అందుకని చెప్పి చైనా మీద ఆధారపడదామని చైనా వైపు మగ్గు చూపుతాం భూటాన్ ఇప్పటికీ మనతోనే స్నేహ మిత్రదేశంగా ఉంది అలాగే బంగ్లాదేశ్ చూస్తే బంగ్లాదేశ్కి మనం స్వాతంత్రం ఇచ్చినా కూడా బంగ్లాదేశ్లో ఇప్పుడున్నటువంటి షేక్ హసీనా పార్టీ కాకుండా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు చైనాకి చాలా దగ్గర అవుతున్నారు రేపొద్దున షేక్ హసీనా ఓడిపోవచ్చు ఎందుకంటే అధికారం అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ చేతిలోనో లేదా ఒక వ్యక్తి చేతిలోనో ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా మార్పులు వస్తాయి రాజకీయ అధికారాల్లో సో ఆ రకంగా కూడా సో బంగ్లాదేశ్ మనకి దూరం అవుతుంది అలాగే మయన్మార్ బర్మాలో కూడా మయన్మార్లో ప్రజాస్వామ్యం అనేది లేదు ఒకప్పుడు అక్కడ కేవలం సైనిక యూనో నియంత్రణలో ఆ దేశం నడిచింది అక్కడ ఆంగ్ సాంగ్స్ యూకే అని గాంధీ మార్గంలో ఆమె వ్యతిరేకత చూపించిన నాడు భారత్ ఏమాత్రం కూడా ఆంగ్ సాంగ్స్ యూకీ పట్ల సుముఖంగా మాట్లాడలేదు అంటే బర్మాని వాళ్ళని వాళ్ళకి గాలి కుదిలేసాం సో అందువల్ల బర్మాకి మనకి ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా అంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో లేవు అదే సమయంలో చైనా బర్మాతో చాలా బిజినెస్లు చేస్తోంది అలాగే శ్రీలంక ఒకనొక సందర్భంలో శ్రీలంకకి మనకి గొడవలు చాలా ఎక్కువయ్యాయి ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అదే శ్రీలంకకి చైనా వందలాది కోట్లు డబ్బు ఇచ్చి చాలా ఎక్కువ వ్యాపారాలు చేస్తుంది సో దానివల్ల శ్రీలంక కూడా చైనా వైపే మొగ్గు చూపుతుంది అలాగే మాల్దీవ్స్ సేమ్ స్టోరీ లైక్ శ్రీలంక ఇప్పుడు చూడండి దాదాపుగా భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాలతోనూ చైనా స్నేహ మిత్రత్వ భావాలు పెంచుకుంటోంది దీనివల్ల మనల్ని చికాకు పరిచేటటువంటి సందర్భాలు చాలా వస్తాయి వచ్చాయి కూడా అలానే ఇండియా కూడా ఖాళీగా ఉండట్ల ఇండియా కూడా ఇక్కడ ఉన్నటువంటి దేశాలతో అంటే చైనా పక్కనే ఉన్న వియత్నాంకి మనం ఆయుధాలు అమ్ముతున్నాం ఈ మధ్యకాలంలో మన దేశంలో కనిపెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక క్షిపణి బ్రహ్మోస్ దీన్ని వియత్నాంకి అమ్ముతున్నాం మనం అలాగే ఫిలిప్పీన్స్తో కూడా మనం చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నాం వాళ్ళకు కూడా కొన్ని కొత్త రకమైనటువంటి ఆయుధాలని అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నాం అలాగే వీటితో పాటుగా జపాన్తో చాలా అత్యద్భుతమైనటువంటి ఒక మిత్రత్వ స్నేహపూర్వక భావాల్ని మనం నెలకొల్పాం అలాగే జపాన్కి చైనాకి ఎప్పుడూ కూడా శత్రుత్వం అదే కోవలో చూస్తే మీరు ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ ఇక్కడ మనకి వాణిజ్యం అనేది బాగా జరుగుతుంది సో చైనా రేపొద్దున ఈ వాణిజ్యానికి అడ్డుకట్టలు వేయొచ్చేమో అనే అనుమానాలు ఉన్నాయి సో దీన్ని ఆపడం కోసం మనం ఈరోజు క్వాడ్ కంట్రీస్తో జటకట్టాం ఎస్పెషల్లీ అమెరికాతో అలాగే ఇంకా అమెరికా కూడా చెప్పాల్సినటువంటి పని లేదు చైనాని ఎలా అనగదొక్కాలని చూస్తుంది సో దానికి భారత్ హెల్ప్ కావాలని కూడా అనుకుంటుంది దీంతో పాటుగా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ఇండియా చాలా అత్యద్భుతంగా కొన్ని పెట్టుబడులు పెడుతుంది అక్కడ ఉన్నటువంటి తాలీబన్లు ఏమాత్రం కూడా రెచ్చగొట్టకుండా కేవలం ప్రభుత్వం ప్రజలకి చేరువ్వాలనే ప్రయత్నం చేస్తుంది కానీ చైనా కూడా అదే ప్రభుత్ అదే ప్రయత్నం చేస్తాం సో ఈ రకంగా మనం కనుక చూస్తే మన విదేశాంగ విధానం ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంది అన్ని దేశాలని కూడా మళ్ళా స్నేహపూర్వక భావంతో కలిసి ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చాలా ఎక్కువగా చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది సో వీటిలో భాగంగా ఇప్పుడు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఈ ఆర్టికల్లో రాసింది ఇవి కాకుండా ఏంటంటే ఈరోజు అమెరికాకి మనం దగ్గర అవడం వల్ల అది రష్యాకి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు ఎందుకంటే దాదాపుగా యాభై సంవత్సరాల పాటు రష్యా మనతో దోస్తీ కట్టింది అయితే అదే రష్యా చైనాకి కూడా చాలా మంచి స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఉక్రెయిన్తో యుద్ధం తర్వాత ఈ పాశ్చాత్య దేశాలు యూరోప్లో ఉన్నటువంటి దేశాలు రష్యన్ నుంచి వచ్చేటటువంటి క్రూడ్ ఆయిల్ ముడి చమురిని కొనడం మానేశాయి అప్పుడు వీళ్ళు కొనవసరం లేదని చైనా వాళ్ళ దగ్గర నుంచి కొంటోంది సో రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చైనా మీద ఆధారపడి ఉంది సో కాబట్టి ఇప్పుడు రష్యా ఇద్దరికీ స్నేహ స్నేహంగా ఉంది కాబట్టి సో రష్యా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకి ఏ రకంగా ఉపయోగపడిందో ఈరోజు అటువంటి అవకాశం తక్కువ సో ఈ రకంగా కనుక మనం ఆలోచిస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా భారత్ ఎలా జయిస్తుంది అనే దాని గురించే ఇచ్చినటువంటి ఆర్టికల్ రాయడం జరిగింది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్టికల్ ఐనో టుడే దట్ పీ కెన్ డిస్కస్ అంటే ఈరోజు ఇచ్చిన ఆర్టికల్స్లో చాలా పెద్ద ఆర్టికల్ ఇది ఇకపోతే ఇది కాస్త అమెరికన్ రాజకీయాల గురించి ఈ రెండు ఆర్టికల్ ఈ ఫీర్స్ కాంటెస్ట్ అలాగే కమలా మూమెంట్ అంటే వైస్ ప్రెసిడెంట్ డెమోక్రాట్స్ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి భారత్ ఎన్నో సంతతి కలిగిన ఒక మహిళ ఆవిడ పేరు కమలా హారిస్ సో దాని గురించి రాశాడు ఇది ఏ విధంగా కూడా మనకి పనికిరాదు అలాగే ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అమెరికా మధ్య సత్సంబంధాల గురించి ఇది కూడా నేను చదివాను ఏ విధంగా కూడా మనకి పనికొచ్చే ఆర్టికల్ అయితే కాదు అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటూ ఒకటి రాశాడు ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏం లేదండి ఈ మధ్య కాలంలో మనం కోవిడ్ యూనోలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ చేస్తున్నారు సో ఆన్లైన్ నెట్వర్క్ పైన ఇంటర్నెట్ ఆధారితంగా ఒక కంపెనీకి వెళ్లకుండా మీ ఇంట్లోనే ఉంటూ పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉన్న వాళ్ళని ఈ ప్లాట్ఫామ్ వర్క్ అంటారు దీనికి సంబంధించి వాళ్ళకి ఏ హక్కులు ఉంటాయి ఏ రకంగా వాళ్ళకి జీతభత్యాలు అనేవి అందించాలి ఏ రకంగా వాళ్ళకి ఈ సామాజిక భద్రత అనేది కల్పించాలి అంటూ ఒక బిల్లుని మన పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నాం దాని పేరు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్ దానికి సంబంధించినటువంటి అంశాలు రాశారు మీరు ఏం చేయాలంటే కేవలం ఈ ఒక్క డెఫినేషన్ని మాత్రమే రాసుకోవాలి జస్ట్ ఈ ఆర్టికల్ చూడండి అంటే అంతకుమించి కొత్తగా ఏమేవ్వలేదు ఆర్టికల్లో ఇక మిగతావన్నీ కూడా మీరు చదువుకునేటటువంటి అంశాలే కొత్త అంశాలు అయితే ఏమీ కనిపించలేదు నాకు సో కాబట్టి యూ కెన్ స్టడీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ సో దట్స్ ఇట్ అబౌట్ నో టూ డేస్ క్లాస్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టూ డేస్ క్లాస్